49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆమె అతడిలా మారింది, అతడు ఆమెలా మారాడు. సమాజం వాళ్ళని చీదరించుకుంది. అంతెందుకు? తల్లిదండ్రులే వాళ్ళని వద్దు అనుకున్నారు, ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇద్దరివి వేరువేరు ప్రపంచాలు. అనుకోకుండా ఓ కార్యక్రమంలో కలిశారు. వాళ్ల పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఆ ప్రేమ వాళ్ళని పెళ్లిపీట లెక్కించింది. ఇద్దరూ మనవాడారు. చూడచక్కనైన ఈ జంట ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్ అయింది. మరి వాళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు ప్రవీణ్ నాథ్. వాస్తవానికి అతని పేరు ప్రవీణ, కానీ లింగ మార్పిడితో ప్రవీణ్ గా మారాడు. పాలక్కాడ్లోని నిర్మారాకు చెందిన ప్రవీణ సాధారణ అమ్మాయిలాగే ఉండేది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ తానేంటో తనకు అర్థమైంది. దాదాపు 15 ఏళ్ల పాటు తన నిజస్వరూపాన్ని దాచిపెట్టిన ప్రవీణ ఇకపై అలా బతకాలి అనుకోలేదు. ప్రవీణ నుంచి ప్రవీణ్ గా మారి నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకుంది. తాను అబ్బాయిలా మారాలనుకుంటున్నానని ఇంట్లో తల్లి సోదరుడితో చెప్పింది. వాళ్ళు ఒప్పుకుంటారని అనుకుంది, కానీ వాళ్ల దగ్గర నుంచి ఆ సమాధానం రాలేదు. సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అన్నారు. సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అనుకోలేదు. అలా అని అందరి కోసం తన ఐడెంటిటీని వదులుకోవాలి అని కూడా అనుకోలేదు. అందుకే 5 ఏళ్ల పాటు ఇంట్లో అమ్మాయిలాగానే ఉండి 20 ఏళ్ళు రాగానే ఇంట్లోంచి వచ్చేసి తన జీవిత పోరాటం మొదలుపెట్టారు. లింగ మార్పిడి సర్జరీ చేయించుకొని పూర్తిగా అమ్మాయి నుంచి అబ్బాయిలా మారాడు. కాలేజీలో చదువుకుంటూనే బాడీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టాడు. తన కష్టానికి ఫలితంగా మిస్టర్ కేరళ ట్రాన్స్జెండర్ 2021 విజేతగా నిలిచాడు. అంతేకాదు, ఎన్నో ఇంటర్నేషనల్ కాంపిటీషన్లలో ఫైనలిస్ట్గా నిలిచాడు. ఇక మలప్పురానికి చెందిన రిషానా ఐషు అబ్బాయిలా పుట్టినప్పటికీ అమ్మాయిలా మారాలనుకున్నాడు. తనలోని మార్పులు గమనించి తాను అందరూ అబ్బాయిలా కాదని అనుకున్నాడు. విషయాన్ని ఇంట్లో చెప్పి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు. కానీ ముస్లిం ఫ్యామిలీ కావడంతో వాళ్ళు కాస్త కన్సర్వేటివ్గా ఉండేవాళ్ళు. రిషానా లింగ మార్పిడిని ఒప్పుకోలేదు. దీంతో రిషానా ఇంట్లో నుంచి వచ్చేసింది. త్రిశూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ లింగ మార్పిడి చేయించుకొని అబ్బాయి నుంచి అమ్మాయిలా మారింది. ఇంట్లో వాళ్ళు తరిమేశారు. సమాజం నుంచి చిన్న చూపు ఎదురైంది. వాటన్నింటినీ ఎదుర్కొంది. మిస్ మలబార్ అందాల పోటీల్లో రిషానా విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మోడలింగ్ చేస్తోంది. ఇక ప్రవీణ్, రిషానా, ఐషు ఎలా కలుసుకున్నారు, వాళ్ళ మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది అనే విషయానికి వస్తే, వీళ్ళిద్దరూ ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీ కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కలిశారు. స్నేహం ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దీంతో వాళ్ళిద్దరూ 14 ఫిబ్రవరి పెళ్లిపీటలెక్కారు. వధువు రిషానా మెడలో ప్రవీణ్ తాళి కట్టాడు. దండలు మార్చుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఆశీర్వాదాలు తీసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఎంత కాదన్నా సమాజంలో ట్రాన్స్జెండర్లపై చిన్న చూపు ఉంది అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో గౌరవం ఉండదు, సమానంగా చూడరు. అయినప్పటికీ వివక్షని పట్టించుకోకుండా జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మంచి మంచి పొజిషన్లలో సెటిల్ అవుతున్నారు. ఇదిగో ఇలా పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో లెట్స్ విష్ రిషానా, ప్రవీణ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.